ఒకవైపు కరువు, మరోవైపు కాంగ్రెస్. పెనం మీదికెళ్లి పొయ్యిలో పడ్డట్లయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. ప్రభుత్వం ఏం ప్రభుత్వం, అది కాంగ్రెస్ వచ్చినట్టు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే వర్షాలు సరిగ్గా పడక అవస్థ పడుతున్న తెలంగాణ రైతుల మీదకు కాంగ్రెస్ రాక్షసి పిడుగుపడింది. ఒకవైపు రైతులు సాగునీరు లేక గోసపడుతుంటే మరోవైపు తాగునీరు కోసం ప్రజలు గోసపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాంగనే ప్రాజెక్టులు తీసుకుపోయి కేంద్రం చేతుల పెట్టిండ్రు. ఇటు మేడుగడ్డ పేరు చెప్పి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాయి. ఉన్న నీళ్లు అన్ని గత 6 నెలల అవసరాలకే సరిపోయే. ఎత్తిపోతల నీళ్లు రాకపోవట్టే నీళ్ల కోసం ఒక్కొక్క రైతు 10ల సంఖ్యలో బోర్లు వేసి తోడుకునే పరిస్థితి అయినా కూడా నీళ్లు సరిపోతలే. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, బోర్లు కూడా ఆపి ఆపి పోస్తున్నాయి, పంటలు ఎండుతున్నాయి. తెచ్చిన అప్పులు ఎట్లా కట్టాలో తెలవక రైతులు మల్ల ఉరికంబాల వైపు చూస్తున్నారు. నా పొలాలు ఎండిపోతున్నా చూస్తున్నారు, రెండు మళ్ళీ వేసుకుంటే 2 మళ్ళు నారు ఎండిపోయాయి. 4 బత్తాలు చేసుకుంటుంది, 10,000 పెట్టి ఇత్తనాలు చేసుకుంటుంది, 50,000 ఏతలకాయ మందులకాయ గంగలేతివి. ఇప్పుడు మమ్మల చస్తాడు, నీ నువ్వు బతుకుతాం, మేము చస్తాం. ఇక తాగునీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కిండ్రు, మళ్ళా ట్యాంకర్లు తిరుగుడు మొదలయ్యింది. మహిళలు బిందెలు పట్టుకుని నీళ్లు తెచ్చుకోనీకే సరిపోతోంది. గత 10 ఏళ్లలో ఏనాడైనా ఈ గోస ఉండేనా? ఇందిరమ్మ రాజ్యం తెస్తామని పాత రోజులు మళ్లీ తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు తిట్టిపోస్తుండ్రు.